అంటే ఢిల్లీ నుంచి రావాలి సార్, ముంబై నుంచి రావాలి సార్, అయినా కూడా మీకోసం చేస్తున్నాను సార్, ఎవడో పరిచయమే ఉండండి నాకు, నాకు షాప్కి వెళ్తాను ఏం చెప్తాడు సార్, మీకోసం తెప్పిస్తున్నాను సార్, వస్తా ఎప్పుడు నన్ను చూసినాడు అంటే నాకు చెప్తాడు, వేరే వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. ఓకే, నా కోసం చేస్తున్నాడా, అతని కమ్యూనికేషన్ ఆ విధంగా ఉందా? కమ్యూనికేషన్. నెక్స్ట్ బిల్డ్ ర్యాపోర్ట్. మనం ప్రతి కస్టమర్ దగ్గర ఒక ర్యాపోర్ట్ ఉండాలి. ర్యాపోర్ట్ అంటే చాలా అద్భుతమైన వన్ వే కాదు, టూ వే ఉండాలి, టూ వే కమ్యూనికేషన్ ఉండాలి. టూ వే కమ్యూనికేషన్ తేలాలి. ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి, మొత్తం మీరే మోదారు అనుకోండి అట్ట కింద పడిపోయేటాడు, ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి, ఆయనకు కూడా ఆలోచనలు ఇవ్వాలి. ఈ బిల్డ్ ర్యాపోర్ట్, ర్యాపోర్ట్ని మీరు ఒక ప్రతి రైతు ఫీడ్బ్యాక్, ప్రతి రైతును కలుస్తున్నప్పుడు ఫోన్ నెంబర్ తీసుకోవాలి, కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి, రెస్పాన్స్ ఇవ్వాలి, మళ్ళీ ఫోన్ ఫాలోఅప్ చేయాలి. ఇవన్నీ సార్ చూసుకుంటారు. ఎవరికి ఏ డ్యూటీయో ఆ రెస్పాన్సిబిలిటీని మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. అందుకని ఎజిస్ అనే ఈ కంపెనీ ద్వారా ఈ పెర్సువేడింగ్ స్కిల్స్ని మనం నేర్చుకుంటాం. ఏ విధంగా ఒప్పించాలా అనేటప్పుడు మనం గమనిస్తున్నప్పుడు, ఒప్పించడంలో మన సంస్థ ఏదో తారుమారుతో ఇక్కడ ఏదో మ్యానిపులేషన్ జరగట్లేదు, స్పష్టత ఉంది, క్లియర్ ఉంది, జెన్యూనిటీ ఉంది, వాస్తవం ఉంది. అందువల్ల డెఫినెట్గా ఈ కంపెనీ ఎజిస్ కంపెనీ ఈరోజు సౌత్ ఇండియాలో కాదు దేశ విదేశాల్లో కూడా దీనికి అన్లిమిటెడ్గా వెళ్తుంది. మీరు గమనించట్లేదా, ఒకరితో ప్రారంభమైన విప్లవం కొన్ని లక్షల మంది లేదా దేశాల్లో దేశ విదేశాల్లో ప్రారంభం. అలాగే వచ్చేసరికి మీకు చెప్పాను, ఇది ఒక కళ. దీన్ని మీరు చక్కగా మాట్లాడించడం, ఒప్పించడం, దీంతోపాటు ఇంట్రెస్ట్ని మీరు క్రియేట్ చేయాలి. టైమింగ్, వాళ్ళ మూడ్ ఆఫ్ టైం గమనించండి, ఏ టైంలో ఉంటాడనే దాన్ని కనిపెట్టండి. మీరు ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకరితో పాటు నలుగురిని కలుస్తున్నారు, ఐదు మందిని కలుస్తున్నారు, మీ టైంలో ఓపెన్ప చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు అతనికి ఆ నాలెడ్జ్ రావాలి. అతను మాట్లాడుతుంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ని అతను రిసీవ్ చేసుకున్నట్టున్నారు. నెక్స్ట్ కాంప్లిమెంట్స్, అదేవిధంగా రెసిప్రోసిటీ, ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ని మీరు ఎక్కువగా ఊహిస్తున్నారంటే ఎక్కువగా ప్లాన్ చేయాలి. ఎక్కువగా ఊహిస్తున్నారు, ఎక్కువగా సాధిస్తున్నారంటే మీరు చాలా గంటలు కేటాయించాలి. అందుకనే ప్రపంచ టాప్ 10 మంది ధనవంతుల్లో మీకు తెలుసో తెలీదో ఎలన్ మస్క్, మస్క్ ఎలన్ అనుకుంటారు లేదా ఎలన్ మస్క్ వింటారు, ఆయన ఒక మాట చెప్తాడు, నువ్వు విజయాన్ని సాధించాలంటే వారంలో నువ్వు 40 గంటలు కేటాయించేవాడివి, అదే వారంలో నువ్వు 80 నుంచి 100 గంటలు చేయగలిగితే నీ విజయం సంవత్సరంలో ఉండదు, 3 నెలల్లోకి నీకు వస్తుంది. గంటలు కేటాయించాలి, టైమింగ్ స్పెండ్ చేయాలి. రబ్బర్ బాల్ గోడకేసుకుంటాం, తిరిగి ఎక్కడికి వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. ఈరోజు నువ్వు ఇచ్చే ప్రతి కాన్సెప్ట్, నువ్వు ప్రతిదీ ఇది ఫెయిల్యూర్ అని అనుకోవద్దు. ఈరోజు నువ్వు విత్తనాలు వేస్తున్నావు, రేపు కంపెనీకి విపరీతమైన కోతకు వస్తుంది. ఈరోజు ఎజిస్ ద్వారా నువ్వు విత్తనాలు వేస్తున్నావు, నువ్వు ఇచ్చే కమ్యూనికేషన్ ఇట్ ఈస్ అ సీడ్ రైట్ నౌ, ఇట్ ఈస్ అ టైమింగ్ ఫర్ సోయింగ్, బట్ వన్ డే ఇట్ విల్ బి హార్వెస్టింగ్, వన్ డే ఇట్ విల్ బి రైజింగ్, ఇంక్రీజింగ్, నౌరిషింగ్, అద్భుతంగా తయారవడానికి అవకాశం. అందుకని నువ్వు అర్జెన్సీని క్రియేట్ చేయాలి, దాని ఉపయోగం తెలియజేయాలి రైతుకి, దాని యొక్క ఉపయోగం తెలియజేయాలి. అతను ఎక్కడున్నా డబ్బులు తీసుకొచ్చి మీ చేతికి ఇవ్వాలి. బిజినెస్లో నిజంగా బిజినెస్ మ్యాన్కున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే కాంప్రమైజ్ కాకూడదు. నేను మీకు ప్రాక్టికల్గా ఢిల్లీలో నేను పేరు చెప్పను, నాకు ఒక మంచి మిత్రుడు చాలా పెద్ద హోటల్ ఉంది, పేరు చెప్పను. ఆయన నాతో క్లోజ్గా ఉంటాడు, చాలా మందితో క్లోజ్గా ఉంటాడు. అట్టని క్లోజ్గా అని చెప్పి చికెన్ బిర్యానీ తినగానే దాంట్లో 50% రేట్ తగ్గాడు. సాధారణ మనం బిజినెస్ లేని వ్యక్తులు ఏం చేస్తారు, ఆ మన సురేష్ బాబు సారే కదా, మన సారే కదా అని చెప్పి 50%. ఆయన ఏమంటాడు, రండి సార్ కూర్చోండి కూర్చోండి సార్, వాళ్ళ కస్టమర్ వాళ్ళకి చెప్తాడు, సర్వర్స్ చెప్తాడు, బాబు మన సారే వెళ్ళేటప్పుడు అడిషనల్ ఒక మజ్జిగ ఇచ్చేసి వెళ్తాడు. అంటే కస్టమర్ని వదులుకోకూడదు, రిలేషన్ మెయింటైన్ చేయాలి. చూడండి, అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా అంటే, మనము ఎదుటి వ్యక్తితో కమ్యూనికేషన్ ఆ విధంగా బిల్డ్ ర్యాపోర్ట్ రెండోసారి రావాలి. ఆ రకమైన ర్యాపోర్ట్స్ని మీరు బిల్డప్ చేసుకోవాలి. అందువల్ల మార్కెటింగ్ కానీ బిజినెస్ కానీ మీరు చేసేటప్పుడు మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళగలుగుతారు. నెక్స్ట్ వన్ సార్, నెక్స్ట్ పర్సనల్ స్కిల్స్ అంటాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్, మీరు వెళ్తున్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్తున్న బ్యాగ్లో అన్ని సామాన్లతో పాటు ఆత్మవిశ్వాసం మర్చిపోకూడదు. మీరు తీసుకెళ్తున్న బాక్స్లో ఆత్మవిశ్వాసాన్ని మీరు ఫిలప్ చేసుకుని వెళ్ళాలి. ఎస్ ఐ కెన్, నేను సాధిస్తున్నాను, నేను చేస్తున్నాను, ఒకటో ప్రయత్నం, రెండో ప్రయత్నం, మూడో ప్రయత్నం మార్కెటింగ్లో గెలుస్తున్నాను.
నెక్స్ట్ బెటర్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా ఇవ్వాలి మనం మాట్లాడే ప్రతి తీరు డైరెక్ట్ ప్రోడక్ట్ మీద వెళ్ళబాకండి డైరెక్ట్ ప్రోడక్ట్ మీద వెళ్తే మీకు రివర్స్ అవుతుంది సార్ ఎలా ఉన్నాయి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పంటలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇలా నెమ్మదిగా ప్లాన్ చేసుకుంటూ కమ్యూనికేషన్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీలో ట్రాన్స్ఫర్ ఉండాలి అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఈరోజు ఏదో చేస్తున్నాం అనేది ఎవరి మైండ్లో అయితే వస్తుందో వారు విజయాలను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు నెక్స్ట్ డిటాచ్ అండ్ స్టే కామ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్లో చాలా మంది బిజినెస్లో నేను గమనిస్తున్నాను ఒకసారి ఒక హెచ్ఐవి ప్రాజెక్ట్ సంబంధించిన దానికి ఒక ఫార్మర్ అతను నన్ను కలిశాడు ఒక సైకాలజిస్ట్గా ఆయన చెప్పాడు ఒక మంచి ప్రోడక్ట్స్ని అంటే పిల్లల కోసం హెచ్ఐవి ఫ్యామిలీస్కి పిల్లల కోసం ఒక 2 లక్షల రూపాయల ప్రోడక్ట్స్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను ఒక 4-5 ఊర్ల కన్నా సరే చిన్నపిల్లలకి హెచ్ఐవికి అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ 2 లక్షలు నేను ఇంత నీట్గా సూట్ వేసుకొని చక్కగా వేసుకొని కారులో దిగాక వచ్చాను వచ్చినప్పుడు ఆ షాప్ కూడా ఏమనాలా సార్ రండి సార్ రండి సార్ సార్ వెల్కమ్ సార్ అనుకుంటా ఆ ఏం కావాలండి అన్నాడు నేను అసలే ఎగువ మనిషిని నేను ఇంత చదువుకొని చేసి ఏం చేయాలి అతను కనీసం సార్ రండి సార్ ఆ గౌరవంతో వెంటనే కనీసం బాధేసింది వీడు మినిమం కూడా గౌరవం వేయట్లేదు పక్కకి వెళ్ళాను ఇంకొక షాప్కి వెళ్ళాను 1,90,000 రూపాయలకి సర్కిల్ వాడికి చేశాను వీడి బిజినెస్ ఎంత లాస్ కమ్యూనికేషన్ లోపం వల్ల 2 లక్షలు లాస్ అయ్యాడు ఆ నిర్లక్ష్యపు కమ్యూనికేషన్ని తీసేయండి అట్రాక్ట్ చేయండి అతను ఏం చేయలే ఎదుటి వ్యక్తిని కనీసం రిసీవ్ చేసుకోలేకపోయాడు ఎదుటి వ్యక్తిని గౌరవించలేకపోయాడు అది ఎవడైనా కావచ్చు అంటే నాకు ఒకటి అనిపించింది సూట్ వేసుకొని ఒక హూందాగా ఒక సైకాలజిస్ట్ కార్లో దిగితే నాకే గౌరవం మీని వీడు ఇక సాధారణ వ్యక్తులకు అసలు గౌరవం వీడు వీడికి బిజినెస్ నేర్పడం వీడు పతనం అవడమే స్టార్ట్ అవుతుంది నేర్చుకుని కమ్యూనికేషన్ దీన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు వాళ్ళ భార్య ఏమైనా అర్థం చేస్తుంది మా ఆయన ఇంతేనండి మీ ఇద్దరి మధ్య రిలేషన్ అది ప్రొఫెషనల్ రిలేషన్ అది ఉండదు అందుకని డిటాచ్ అండ్ స్టే కామ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ సమస్యల్లో బాధల్లో నిరుత్సాహ వరుసగా 5 వెళ్ళారు 5 ఫెయిల్ అయిపోయింది ఆ రోజు నిరుత్సాహపడదు ఆ రోజు మీకు గెలుపు కోసం ఆ రోజు ఓపెన్ అవుతుంది ఈ ఎక్స్పీరియన్స్ 5 వాటి ఎక్స్పీరియన్స్ ఆ రోజు వెల్కమ్ అంటుంది మీరు అది గమనించట్లేదు మీరు దాన్ని మీరు గమనించట్లేదు ఆ రోజు దాన్ని గమనించకుండా తిరిగి వస్తున్నారు చాలా మంది జరిగే ప్రయత్నాలు కూడా ఇంతే ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీ మీకు తెలుసు మెక్డొనాల్డ్ కంపెనీ విని ఉంటారు విన్నారా దాన్ని ఒక 2 బ్రదర్స్ కోట్ల రూపాయల బిజినెస్తో స్టార్ట్ చేశారు లాస్ట్ అన్నీ చేసేసి ఏంటంటే వేరే వాడికి అమ్మేశారు వీళ్ళు 90% ఇంకా పీక్ స్టేజ్లోకి తీసుకొద్దాం అనుకున్నారు ఆర్థికంగా లాభాలు లేవు అమ్మేశాడు తర్వాత వేరే వాడు దాన్ని తీసుకొని కోట్లలోకి వెళ్ళిపోయాడు అంటే కరెక్ట్ టైంలో 5 మంది నేను అప్రోచ్ అయింటా 5 మంది నో అంటారు బట్ ఆరో వాడు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది నీకు వేదిక కనిపించింది నీకు ఈ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆరో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావు గెలుపుని ఆస్వాదిస్తున్నావు కానీ ఆరో వ్యక్తి దగ్గర ఎందుకులే ఆరో వాడు కూడా ఇంతేనేమో నీ సబ్ కాన్షియస్ని ఇండికేట్ చేస్తే దాన్ని మార్చుకోవడానికి ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ప్లాన్ చేయండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ని మీరు ఉపయోగించగలిగితే మీరు చాలా చక్కగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఉద్వేగం కోపము ఎదుటి వ్యక్తి కోపంలో మాట్లాడినా కూడా మీరు దాన్ని తీసుకోకూడదు స్వీకరించకూడదు మీకు తెలుసు తెలుగు గౌతమ బుద్ధుడు ఒకసారి తన శిష్యులతో భిక్షాటనకి వెళ్తుంటాడు భిక్షాటనకి వెళ్తున్నప్పుడు ఒక ఇంటి తలుపు దాడతాడు ఒక ఆమె వచ్చి గాడిదల్లాగున్నారు ఎద్దుల్లాగున్నారు ఏం మనుషులరా మీరు మీ గురువు అట్టే ఉన్నాడు శిష్యులు అట్టే ఉన్నారు అడకదండమైనా ఇదే పరిస్థితి చెడబడ తెలిసింది అయినా కూడా అమ్మ అన్నం ఇవ్వమంటాడు అమ్మ బిచ్చం ఇవ్వమంటాడు ఏంద్ర మా గురువుకి సిగ్గులేదు ఆమె తిట్టుకుంటూ దాంట్లో వేసేసిపోయింది తర్వాత వీళ్ళంతా కూర్చునే సార్ శిష్యులు అడుగుతున్నారు ఏంది సార్ గురువు గారు ఏంది ఇదంతా ఆమె డ్యూటీ ఆమె చేసింది నా డ్యూటీ నేను చేశాను నా డ్యూటీ అడుక్కునేది నా డ్యూటీ ఆమె డ్యూటీ తిట్టుకొని ఇచ్చేది ఆమె డ్యూటీ అంటే డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఒక ఆయన తిట్టుకొని ఇచ్చేవాడు ఉంటాడు ఒక ఆయన ప్రేమతో ఇచ్చేవాడు ఉంటారు మనమంటే గౌరవం ఇచ్చేవాళ్ళు ఉంటారు నేను ఏం చేయాలి అది నేను ఎక్కడ రియాక్ట్గా పీస్ ఆఫ్ మైండ్ కామ్గా ఉంటాను ఈ విధమైన అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం యూజ్ చేయాలా అదేవిధంగా డిటాచ్ లేదా ప్రాబ్లం అయినప్పుడు కన్ఫ్లిక్ట్లో సంఘర్షణలో ఒత్తిడిలో మనం ఎలా చేయాలి గౌతమ బుద్ధుడు తన శిష్యులకు చెప్పాడు బాబు అక్కడ చెరువు ఉంది నీళ్లు తీసుకురండి అన్నాడు పోయారు చెరువులో నీళ్లు తీద్దామంటే ఆ బిందెలో మట్టి పైన మట్టి ఎంత ఉంది ఏరా నీళ్లు తెచ్చారా సార్ తేలేదు ఏమి గురువుగారు దాని నిండకు మట్టి ఉంది
సరే మళ్ళా ఇలాగే ఆన్సర్ ఇచ్చాడు. సరే అయితే ఒక పని చేయండి, జనాలంతా కామ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత తీసుకురండి. అందరు వెళ్ళిపోయిన తర్వాత బిందెల్లో తీసుకొచ్చారు, నీళ్ళు అడుగుకి వెళ్ళిపోయి ఫ్రెష్ నీళ్ళు తీసుకొచ్చారు. ఇంతకుముందు జనాలు ఉన్నప్పుడు మట్టి పైకి ఉబికింది, అందరు వెళ్ళిపోయినప్పుడు నీళ్లు నిమ్మళంగా ఉంది. సేమ్ అలాగే మన ఎమోషన్ కూడా నిమ్మళంగా కిందకి వెళ్ళిపోవాలి, కూల్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. వాడు అన్నాడని మనం అన్నాం అనుకో, తేడా ఉండదు. అందుకని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ గోల్ అండ్ ఫోకస్ టార్గెట్. మీ గోల్ ఏంటి అనేది మీరు నెరవేర్చుకోండి. కంపెనీ పెట్టే గోల్ ఉంటుంది, పర్సనల్గా మీరు ఒక గోల్ ఉంది. 70% ప్లస్ ఉన్న వాళ్ళు నలుగురు ఐదు మంది చేతులు ఎత్తారు, మిగిలిన వాళ్ళు ఎత్తలేకపోయారు. కారణం ఏంటి? మీరు అనుకున్నంత ఫోకస్ తెలుపుతుంది, ఒకే ఒక ఫోకస్ అంతే. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఆ ఫోకస్ నీకు కనిపించాలి, అదే నీ టార్గెట్. ఎందుకంటే చెప్పాను ప్రొఫెషనల్ రిలేషన్తో అన్ని లింక్అప్ అయి ఉంటాయి, ప్రొఫెషనల్తో అన్నీ ముడిపడి ఉంటాయి. ఈరోజు హూందాతనం తెచ్చేది 10 మందిలో పబ్లిక్లోకి వెళ్ళాలన్నా కూడా మన ప్రొఫెషనలిజం. నెక్స్ట్ హార్డ్ వర్క్ విత్ ప్లానింగ్. హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు, విత్ ప్లానింగ్ యాడ్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తున్నారు 8 గంటలు 9 గంటలు 10 గంటలు, దీనికి ఒక ప్లానింగ్ యాడ్ చేయండి, ఒక పక్క ప్రణాళికతో వెళ్ళండి. నెక్స్ట్ స్వాట్ అనాలిసిస్ అంటారు, విన్నారా? స్వాట్ అనాలిసిస్ మార్కెటింగ్లో కానీ లైఫ్లో కానీ స్వాట్ అనాలిసిస్ అనే దాన్ని రాసుకోవాలి. మీలో స్ట్రెంగ్స్ ఏంటి, మీలో ఉన్న ప్రతి ప్లస్ పాయింట్స్ రాసుకోవాలి. మార్కెటింగ్లో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీలో ఉన్న ప్రతి ప్లస్, అసలు నీలో ఏముంది రిజల్ట్ సార్, నాలో ఏమి రిజల్ట్ కనిపించలేదు, రిజల్ట్ కోసం ప్లాన్ చేయండి. నాలో అసలు స్ట్రెంగ్స్ ఏ కనిపించలేదు, అన్ని వీక్నెస్లు కనిపిస్తున్నాయి సార్, భయం ఉంది, ఆందోళన ఉంది, పబ్లిక్లో మాట్లాడలేను, అసలు కస్టమర్ని ఒప్పిస్తానా, రైతును ఒప్పిస్తానా, నా లైఫ్ ఏంటి అంటే నీ మైండ్లో పూర్తి స్థాయిలో నీ నరాల్లో నీ ఆలోచనలు నెగిటివ్తో కూడబెట్టుకొని వచ్చిస్తున్నాయి. రిమూవ్ దట్ వీడ్స్, కలుపు మొక్కల్ని వాటిని తీసేయండి. అందుకని స్ట్రెంగ్త్, ఎస్ అంటే స్ట్రెంగ్స్, మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏందో రాసుకోండి. మీలో ఉన్న ఒక 5 స్ట్రెంగ్స్ మీరు నిల్చోండి సార్. మీరు మీ పేరేంటి? శ్రీనివాస్ గారు, మీలో ఉన్న ఒక 5 స్ట్రెంగ్స్ చెప్పండి. ఏదైనా ఏమైనా స్ట్రెంగ్స్ అంటే, స్ట్రెంగ్స్ అంటే బలాలు, మీకు ఏం నచ్చినా చెప్పండి. మీలో ఒక 5 బలాలు. బలహీనతలు చెప్పండి, వీక్నెస్లు చెప్పండి. ఇంకా అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చెప్పేసండి. వీక్నెస్లు, కోపం ఎక్కువ, ఇంకా నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నెక్స్ట్ ఇంకా స్టేజ్ ఫియర్ ఉంది, రైట్, కూర్చోండి. పాజిటివ్స్ ఒకటి కూడా కనిపించలేదు, నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి చెప్తా ఉన్నాడు. ఇంకా టైం ఇస్తే చెప్తా ఉంటాడు, అవునా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఎనీ పర్సన్, నేను ఎవరిని గురించి కాదు. ఆ నెగిటివ్స్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్టేజ్ ఫియర్ అన్నాడు, దాని అంతా తెలిసి స్టేజ్ ఫియర్, పబ్లిక్ ఫియర్ అన్నాడు, ఆ పబ్లిక్ ఫియర్ వెళ్ళిపోవాలి. చొచ్చుకెళ్ళే స్వభావం, చొచ్చుకెళ్ళిపోవాలంతే. ఎన్ని కంపెనీస్ ఉన్నా ఈ అన్ని కంపెనీస్ ఒక అడుగు ముందు ఉండాలి, ఆ విధమైన చొచ్చుబాటుతనం. నెక్స్ట్ హార్డ్ వర్క్ విత్ ప్లానింగ్. స్వాట్ అనాలిసిస్లో స్ట్రెంగ్స్ ఉండాలా, వీక్నెస్ ఉండాలా, అవకాశాలు, ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈరోజు డాక్టర్ సురేష్ బాబు నేర్పించే ఈ NLP ట్రైనింగ్ కావచ్చు, ఈ ట్రైనింగ్లో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ ప్రోడక్ట్ని 1000 రెట్లు పెంచుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఐ బిలీవ్ దట్, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మైండ్ అనేది చాలా శక్తివంతమైనది. మైండ్లో మార్పు స్టార్ట్ అయిందంటే నోబడీ కెన్ స్టాప్, నథింగ్ విల్ స్టాప్. ఏ శక్తి, ఏ వ్యక్తి నిన్ను ఆపలేడు ఈ బిజినెస్. నెక్స్ట్ టీఫర్ థ్రెట్స్, పొంచి ఉన్న ప్రమాదాలు. ఏమున్నాయి ప్రమాదాలు అవి రాసుకోండి, చేద్దాం. నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన, మానసిక ప్రాబ్లం, కమ్యూనికేషన్ ఇవ్వలేము, స్టేజ్ ఫియర్, ఇవన్నింటినీ ఓవర్కమ్ చేసుకో. నెక్స్ట్ విన్ విన్ థిరీ, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థిరీ. విన్ విన్ థిరీ, నువ్వు గెలవాలా, అజిస్ కంపెనీ గెలవాలా, మీరు గెలవాలా, మీరు శాలరీ తీసుకోవాలా, గోపాలరెడ్డి సార్ చిరునవ్వుతూ ఉన్నారు. ప్రతిసారి గోపాలరెడ్డి సారు బట్టన్ అయిపోయి నలిగి తయారండి, ఏమవుతుంది? నేను గెలవాలి సార్, ఆయన ఎట్టబోతే నాకేంది? విన్ లాస్ థీరీని అప్లై చేసుకోవద్దు, విన్ విన్ థీరీని అప్లై చేయండి. నేను గెలవాలా, మీరు గెలవాలి, డాక్టర్ సురేష్ బాబు గెలవాలి, నా దగ్గరికి వచ్చే క్లయింట్ గెలవాలా, నా దగ్గరికి వచ్చే స్టూడెంట్ గెలవాలా. ఈరోజు నా దగ్గరికి మహేష్ వచ్చాడు, మహేష్ పబ్లిక్లో మాట్లాడాలి. విన్ విన్ థీరీని మీరు అప్లై చేయాలి, ఒక్కసారి థింక్ చేసి విన్ విన్ థీరీకి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ కిషోర్ కాబ్జీ.